మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. గుమ్మడికాయ గింజలు, వీటి ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని మనం తెలుసుకుందాం. గుమ్మడికాయ చూడటానికి ఎంత పెద్దగా ఉంటుందో, గుమ్మడికాయ గింజల్లో కూడా అంతే మొత్తాలలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక మెగా సీడ్స్ అని వీటిని చెప్పొచ్చు. గుమ్మడికాయ తాలూకు ఆ గింజలు క్యాన్సర్ నిరోధక చర్య కనపరిచినట్టుగా తేలింది. అలాగే రక్తపోటు లాంటి తీవ్రమైనటువంటి సమస్యలను నయం చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయని తేలింది. రకరకాల వ్యాధులకి గుమ్మడికాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి, వీటిని తెలుసుకుందాం. ఈ గుమ్మడికాయ గింజల ప్రత్యేకత ఏమిటంటే, దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. ఇంకా ఈ గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్, భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం, ఒకటి కాదు రెండు కాదు, ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు. అనేక విటమిన్లు, ఖనిజాలు దీంట్లో పుష్కలంగా లభిస్తాయి. ఇది ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా, వైరస్తో పోరాటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, గుమ్మడి గింజలు అంటంతోనే మనకి గుర్తుకు రావాల్సింది రోగ నిరోధక శక్తి. గుమ్మడి గింజలలో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటుంది, దీంతో ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఈ విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడటంతో పాటుగా చర్మం, జుట్టు ఇలాంటి వాటి ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని ఇది పెంచుతుంది. అదనంగా ఈ గుమ్మడికాయ గింజలలో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ సంగతి మీకు చెప్పేదే ఉంది, దీనివల్ల క్యాన్సర్ లాంటి వాటిని ప్రివెంట్ చేయొచ్చు, ఇది ఆరోగ్యాన్ని పెంచుతుందని. ఇదంతా ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా గుండె, ఈ గుమ్మడి గింజల గురించి చెప్పాల్సి వస్తే చెప్పాల్సింది ఏంటంటే, ఇది గుండెకు అంతులేనంత బలాన్ని ఇస్తుంది. గుమ్మడికాయ గింజల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఒక గుప్పెడు మోతాదుగా గుండె ఆరోగ్యం పెరుగుతుంది. ఒక నివేదిక ప్రకారంగా గుమ్మడికాయ గింజలలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల గుమ్మడికాయ తినేవాళ్ళలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా రావటం లేదు అని తేలింది. అలాగే శరీరంలో ఉండేటటువంటి అదనపు కొవ్వుని తగ్గించేసేసి ఆ గుండె ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. అంతేనా, ప్రజెంట్ డే బర్నింగ్ ప్రాబ్లం ఏమిటి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సతమతం చేస్తుంది ఏంటంటే, నిద్రలేమి, ఇన్సోమ్నియా. దీంట్లో నిద్రలేమిలో ఈ గుమ్మడి గింజల ప్రయోజనం అంతా ఇంత కాదు, ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. రోజుకి దీన్ని ఒక 100 గ్రాముల గుమ్మడికాయ గింజలు తింటే అంటే దాదాపుగా ఒక అరకప్పు చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అలాగే ఈ గుమ్మడికాయ గింజలలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఇలాంటి ఈ ఆహారం తీసుకోవటం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం 9% తగ్గుతుందని తేలింది. అంతేనా, ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ఇది స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కాల్షియం లోపం వల్ల ఎముకలు బూలుతనాన్ని సంతరించుకుంటాయి, ఆస్టియోపోరోసిస్. ఇలాంటి వ్యాధులకి అనేక మంది ఈ మధ్యకాలంలో గురవుతున్నారు, మహిళలు అలాగే యంగ్స్టర్స్ అందరూ కూడా. ఇలాంటి సందర్భాలలో కాల్షియం లేదనుకోండి తగినంత, అప్పుడు మళ్ళీ ఆ ఎముకలు పగుళ్ళిచ్చి స్పాండినస్ ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. గుమ్మడికాయ గింజలలో కాల్షియం, మెగ్నీషియం రెండు ఉంటాయి. కాల్షియం అబ్జార్షన్కి మెగ్నీషియం సహాయపడుతుంది, కాబట్టి ఇది ఎముకల్ని నిర్మించడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గుమ్మడికాయ గింజల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావాల్సిన కాల్షియంని అందిస్తుంది, ఎముకల్ని పరిపుష్టం చేస్తుంది. అంతేనా, ఇంకొక అమేజింగ్ విషయం, ఇది మూత్రాశయపు రాళ్ల మీద కూడా పనిచేస్తుంది. ఒక స్టడీ ప్రకారంగా గుమ్మడికాయ గింజల్లో ఉండేటటువంటి ఆ భాస్వరం మూత్రాశయపు రాళ్ళను కరిగిస్తుందని తేలింది. గుమ్మడికాయ గింజలతో తయారు చేసినటువంటి ఆహారాలు ఏదైనా కానివ్వండి, వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ కిడ్నీ స్టోన్స్ రిస్క్ని బాగా తగ్గించుకోవచ్చు. ఇక అన్నిటికీ మించి 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదని ఆయుర్వేదం ఉంటుంది. ఇది జీర్ణక్రియని సమర్థవంతంగా మెయింటైన్ చేయగలుగుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉండేలాగా ఈ గుమ్మడి గింజలు మీకు సహాయపడతాయి. గుమ్మడి గింజలలో ఫైబర్ ఉంటుంది చెప్పుకున్నాం కదా, ఇది జీర్ణక్రియని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలు దరిచేరకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. అన్నిటికీ మించి చిన్నపిల్లల్లో కూడా ఇది ఆ పురుగుల్ని చంపడానికి, పురుగుల్ని అంతం చేయడానికి సహాయపడుతుంది. శాస్త్రీయ పరిశోధన ప్రకారంగా గుమ్మడి గింజలు ఆ టేప్ వర్మ్ ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా పనిచేస్తాయని, ఒకటి కాదు రెండు కాదు 89% బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని తేలింది టేప్ వర్మ్ మీద. ఇంకొకటి ఇదేమిటంటే, ఈ మన దేశంలో ఈ రోజుల్లో ఆ రోజుల్లో వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం కాకుండా
అన్ని సందర్భాల్లో అందరూ కూడా బాధపడేది ఏంటంటే మూత్ర సంబంధ సమస్యలు. అంటే కొంతమందికి మహిళలకి మూత్రం మీద నియంత్రణ ఉండదు, అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్కాంటినెన్స్ అంటారు, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్. అంటే ఆలోచన వస్తే ఆపుకోలేరు కొంతమంది, ఏదైనా తుమ్మటం తగ్గటం లాంటివి చేస్తే మూత్రం లీక్ అవుతూ ఉంటుంది కొంతమందికి. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఈ సమస్య ఎక్కువ ఉండే వృద్ధులలో అయితే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అవుతాయి, దీంతో మూత్రం మీద ఇక నియంత్రణ పోతుంది, ఆపుకోలేని సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు ఈ గుమ్మడి గింజల్ని తింటూ ఉంటే కటివలపు కండరాలు స్ట్రెంతన్ అవుతాయి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంతన్ అయ్యి ఆ మూత్రాశయం మీద కంట్రోల్ వచ్చేస్తుంది. ఇంకొకటి, ఇది మనో సంబంధ సమస్యల మీద కూడా పనిచేస్తుంది. అంటే ఇది మానసిక ఒత్తిడిని కూడా అద్భుతంగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజలలో వైటమిన్ బి, ఇంకా జింక్ ఇలాంటి పోషకతత్వాలు ఉంటాయి. అలాగే గుమ్మడికాయ గింజలని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల న్యూరో ట్రాన్స్మిటర్స్ని ఇది స్ట్రెంతన్ చేస్తుంది. అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ తాలూకు వ్యవస్థని ఇది పరిపుష్టం చేస్తుంది, దీంతో ఒత్తిడి తగ్గుతుంది. అంతేనా, ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఈ గుమ్మడి గింజలకు ఉంది. ఇది రక్తహీనతని కరెక్ట్ చేస్తుంది. ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. మామూలుగా ఎర్ర రక్త కణాలు తగ్గటం వల్లనే కదా రక్తహీనత వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. శరీరంలో ఇనుము కానీ ఫోలేట్ కానీ లేకపోవడం అనేది ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాకి ప్రధాన కారణం. దీనికోసం ఇనుము ఫోలేటు ఉన్న ఆహారాలు తినాలి. దానికి మంచి ఆప్షన్ ఏంటంటే గుమ్మడి గింజలు. ఇవి వీటిని తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండేటువంటి ఇనుము ఫోలేటు ఇలాంటివన్నీ మీకు సహాయపడతాయి. ఇలాగా కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఈ ప్రపంచంలో ప్రతి పదార్థానికి కూడా ఔషధ తత్వాలు ఉంటాయి. మనం కొంతమంది అయితే ఏదో గుమ్మడిని ఉపయోగించుకొని గింజలు బారేస్తూ ఉంటారు, కానీ ఈ గింజల్లో కూడా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కాబట్టి వీటిని మీరు వినియోగించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.